హలో నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. ఎప్పట్లాగే సరికొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన చోటా చెఫ్. మరి లేట్ చేయకుండా మన జెస్వికాని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ జెస్విక. హాయ్ కావేరి. హాయ్ జెస్విక. నమస్తే. 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 ఎలా ఉన్నావు? గుడ్. నువ్వు? ఎక్సలెంట్. కావేరి, నాకు ఇవాళ ఎందుకో స్వీట్ తినాలని. స్వీట్ అన్నావు కాబట్టి ద బెస్ట్ రెసిపీ చేయనా? అబ్బో చేయమ్మా, చేయి. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సగ్గుబియ్యం శనగల హల్వా. దానికి కావలసిన పదార్థాలు మీరు చూసేయండి. సగ్గుబియ్యం శనగల హల్వాకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన శనగలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్, ఫ్రెష్ క్రీమ్, యాలకల పొడి. కావలసిన పదార్థాలు చూస్తే సార్ కాబట్టి ఇట్స్ ప్రొసీజర్ టైం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్, అదే ఇదా ఇదే ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఓ, ఫస్ట్ ఫస్ట్ వాటర్ అన్నమాట. వన్, టూ, త్రీ. స్వీట్ అంటే కొంచెం ఎక్కువ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి నేను ఇవాళ స్టోరీ చెప్తాం అనుకుంటున్నాను కావేరి. ఓ, స్టోరీ టైం అన్నమాట. ఈరోజు మా కోసం ఏ స్టోరీ చేయబోతున్నావు? అవును, మూత పెడతావా? పెడతాను, ఎందుకంటే తొందరగా బాయిల్ అవుతాయి. మంచిది. స్టోరీ నీ బిహేవియర్ గురించి కావేరి. పేరేంట తెలుసా? నమ్మక ద్రోహం. అందుకే అంటే ఆ స్టోరీ చదవగా నువ్వే గుర్తొచ్చావు తెలుసా నాకు? ఏంటి జస్విక అలా తీసేసావు గాలి? అసలు నేను ఎప్పుడన్నా నీకు నమ్మక ద్రోహం చేశాను తెలుసా? అసలు దాని మీనింగ్ తెలియదు తెలుసా? అసలు ఎంత నిజాయితీ పడాలి తెలుసా? అందులో మోసం చేసే ఆ క్యారెక్టర్ కూడా సేమ్ ఇలాంటి పిచ్చి డైలాగ్లే వేస్తుంది తెలుసా? ఏం సెట్ అయింది? సరే స్టోరీ చెప్పాలా? అనగనగా ఒక ఆవు ఉంది. నాకు అనగనగా వద్దు. మరి ఏం కావాలి చెప్పు. ఒక ఊర్లో ఒక ఆవు ఉంది కావాలి. సరే, ఆవు చాలా మంచి మనసు ఉన్నది, అంటే నాలాగా. యా, సో దానికి చాలా మంచి మనసు ఉంది. అది ఫుడ్ కోసము, అంటే ఆవులు అన్నారు, ఆవులన్నీ గడ్డి తింటాయి కదా, పచ్చగడ్డి తింటాయి కదా, సో ఊరి చివరికి వెళ్ళి అంత గడ్డి ఉండే చోట, ఫారెస్ట్ చోట తినేది ఎవ్రీ టైం. అయితే ఎవ్రీడే, ఒక్క నిమిషం గ్యాప్, ప్లీజ్ గ్యాప్ కావాలి. ఇప్పుడు ఇవి బాయిల్ అయిపోయినాయి వాటర్ కూడా. ఓ, ఓఫ్, బాయిల్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెమేనా? కొంచెం చాలు. కొంచెమేనా? చాలు. కొంచెమేనా? ఇది కొంచెం కరగాలి నెయ్యి. వాటర్ వేస్తే దానికి అదే కరుగుతుంది. అవునా? సర్లే, అయితే ఇందులో సగ్గుబియ్యం వేసుకుందాం. పడిపోతే 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 ఇప్పుడు తొందరగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాబా, సరే ఈ లోపల నా స్టోరీ నేను కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేస్తా. ఎక్కడ ఉన్నానా? చోటా చెఫ్ సెట్లో. నీ పక్కన. అయ్యో, స్టోరీ ఎక్కడ ఉన్నా అంటే, ఒకరోజు అలాగే ఆ ఊరి చివర ఫారెస్ట్లోకి వెళ్తుండగా ఒక నక్క ఎదురవుతుంది మనకి. ఇంకా నక్క అంటే ఎప్పుడు బ్యాడ్ అని మనం ఫిక్స్ అయిపోతాం కదా, ఈ స్టోరీలో కూడా అది బ్యాడే. ఆ నక్క ఎదురయ్యి ఒక ఐడియా వస్తుంది అన్నమాట దానికి. ఆవును అడుగుతుంది, ఆవు ఆవు నాతో ఊరి పక్కనున్న మొక్కజొన్న పొలంకి వస్తావా, అక్కడ చాలా బాగుంటాయి, స్వీట్ కార్న్ అవన్నీ తినడానికి వస్తావా, నాతో దొంగలించుకుని తిందాము అని అంటుంది. అప్పుడు ఆవు అంటది, నేను రాను, నేనేం దొంగలిస్తాను, నేను మంచి మనసు ఉన్నదాన్ని, నేను అలా దొంగలించడం అని మంచి పనులు కాదు అని అంటుంది. సరే అన్న, అక్క నేనేం చేస్తానో అని వెళ్ళిపోతుంది. అలాగే ఎవ్రీడే మాట్లాడుతూ ఉండేవి, అలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి అన్నమాట మనలాగా. అంతేగా, అంతేగా, ఆ రెండు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాక. జెస్సిగా ఒక నిమిషం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా స్టోరీ, కానీ నేను కూడా వినాలి కదా, అలాగే రెసిపీ కూడా చేయాలి. చూసా, మొత్తం జల్లీ జల్లీగా ఇవి కూడా బాగా క్లోజ్ అయిపోయాయి కదా. నెక్స్ట్ దీంట్లో ఉడికించిన శనగలు వేసుకోవాలి. ఏందది? శనగలు. 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 అర్థమైందా? తెలుగు నేర్చుకో. ఇవి కొంచెం ఆల్రెడీ ఉడికించినాం కాబట్టి కొంచెం ఇలా ఇంకోటి ఇలా ప్రెస్ చేసి వేసుకుందాం. మరి రావ్ కాదండి, నార్మల్గా ప్రెస్ చేసి వేయండి. అంటే నా దగ్గర బలం లేదు కాబట్టి. అబ్బే, అవును బలం లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి పడ్డది.
ఎల్జేహెచ్ గారు జస్పీక ఎప్పుడు చిన్నపిల్లల స్టోరీస్ చెప్పుకుంటా తుత్తు అనుకుంటా. ఇప్పుడు ఈ శనగలు వేసుకున్నాం కదా, అన్ని స్మాష్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. ఓ జల్లీ టైప్ సంగీపియాన్ అంటే ఎంత ఇష్టమో. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం ఈజ్ ద బెస్ట్. బెల్లం ఈజ్ ద బెస్టా? ఒకసారి కలిపేసుకుందాం. కావేరి బెల్లం కరగాలి కదా. ఏ టైం దొరికింది? స్టోరీ చెప్తావా? ఆవు ఇంకా నక్క బాగా క్లోజ్ అయిపోతాయి. సో ఒకరోజు అవి నడుస్తూ మాట్లాడుతూ ఉండగా నక్కకి మళ్ళీ అడుగుతుంది అన్నమాట, ఆవు ఆవు మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం కదా, సో క్లోజ్ ఫ్రెండ్స్ అన్నాక పార్టీస్ అవి చేసుకుంటాయి కదా, నిన్ను కూడా ఒక ఫుడ్ పార్టీకి పిలుస్తాను వస్తావా అని అడుగుతుంది. ఏం పార్టీ ఎక్కడా అని అడుగుతుంది ఆవు. అప్పుడు ఆవు చి అని నక్క అంటది, మొక్కజొన్న పొలంలో అని అంటే ఆవు కోపంగా నేను ఎన్నిసార్లు చెప్పాలి అక్కడ వద్దన్నాను, అలా దొంగలించడం మంచిది కాదు, కావాలంటే ఫారెస్ట్లో ఎక్కడన్నా తిందాము అని అంటది. అప్పుడు నీలాగే స్టార్టింగ్లో వేసిన చూడు కొన్ని ఓవర్ యాక్షన్ డైలాగులు నక్క అలాగే అంటది. అంతేలే ఫ్రెండ్ అన్నాక ఇది కూడా చేయవు, నువ్వేం ఫ్రెండ్వో ఏంటో తొక్క తోలు అని అంటది. అప్పుడు ఆవు సరే అని నాలాగా ఒప్పుకోవాల్సింది వచ్చిందనమాట. ఇది తినడానికి అది తినడానికి ఆ రెండు మొక్కజొన్న పొలంకి వెళ్తాయి ఊరి పక్కన. పొలాలు అన్నాక ఫస్ట్ నెట్ లాగా ఉంటుంది కదా చుట్టూ, ఫెన్స్ అని చెప్పచ్చు. ఓ వావ్ కాదు, యాక్చువల్లీ ఫెన్స్ ఫెన్సింగ్ చేస్తుంటారు. యా ఫెన్స్ వచ్చింది కదండి. ఆవు ఏమంటుంది అంటే నేను ఏమంటా, నేను లోపలికి రాను, నేనేం దొంగలించాను, నేను బయట నుంచి ఉంటాను, కావాలంటే నువ్వు తీసుకురా అని అంటుంది ఆవు. అని అక్క మంచి ఛాన్స్ దొరికింది కదా అని వెళ్ళి ఆవును బయట నుంచో పెట్టి నక్కెళ్ళి తింటా ఆవు ఉంటుంది ఆ మధ్యలో. ఆవు డౌట్ వచ్చి ఇంతసేపోతుందని ఏంటి ఉన్నావా అని అంటుంది. పలకదు. ఉన్నావా అని అంటుంది పలకదు. దాని కోపం వచ్చి ఏ ఉన్నావా రా అని అంటుంది. గట్టిగా అరిచేసరికి ఆ ఆవు ఆ ఆవు అరుపులు ఎక్కడో ఉన్నా పొలం ఓనర్కి ఇంపడు కర్ర పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తాడు. అంతే ఆవుని చూసి ఇన్ని రోజులు నా పొలాన్ని పాడు చేస్తూ నువ్వా అని కొడతానే ఉంటాడు. పాపం ఆ నక్కదంతా చూసి పారిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ నమ్మక ద్రోహం, సేమ్ లైక్ యూ. సో మోరల్ ఏంటి, చెడు వాళ్ళతో స్నేహం చేయకూడదు, చేస్తే మనల్ని కూడా సమాజం మొత్తం చెడుగానే ఊహిస్తుంది చూస్తుంది. అందుకే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచిగానే ఉంటుంది. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ గ్రేట్ యూనో. నేను చాలా మంచిదాన్ని, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయా తెలుసా? మారవా నువ్వు? లేదు చాలా మారాను, హైట్ పెరిగాను. అర్థమవుతుంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ దీంట్లో ఇలాచి పౌడర్. ఓ చాలా చాలు, నాకు ఇలాచి పొడి నచ్చదు. నేను అవునా, నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానో తెలియదు, బికాస్ నాకు పిచ్చి సగ్గుపోయాం అంటే మళ్ళీ దాంతో స్వీట్ నీకు ఇష్టమనే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ మంచి టేస్ట్ ఇస్తుంది కదా. అసలు నేను వేస్తేనే బాగా వస్తుంది ఫ్రెష్ క్రీమ్. ఎప్పుడు నువ్వు వేస్తే బాగా కనిపించింది, నేను వేస్తే బాగా టేస్ట్ వచ్చింది, అంత తేడా. తొక్క ఫస్ట్ పెరుగు అనుకుంటాను నేను ఎవ్రీ టైం ఫ్రెష్ క్రీమ్ చూసినప్పుడు. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మనం బాగా కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేయకూడదు, ఇది పక్కన పెట్టేసుకుందాం. నువ్వు ఇది సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తుండు. అచ్చా వేరే ప్యాన్ పెట్టుకో చెప్పచ్చు కదా. చెప్తున్నాను కదా, ఇది నువ్వు సర్వ్ చేస్తుండు, నాకు అలా ఈ లోపల ఒక ప్యాన్ ఇచ్చేయి, అది సర్వ్ చేయ బాగా. సగ్గుబియ్యం శనగల హల్వా. వావ్ ఈ ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, దీనిలో నెయ్యి వేసేసుకుందాం. ఓ డ్రై ఫ్రూట్సా? ఆమండ్స్ అలాగే కాజు కోజు కేజు 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 ఇంకా ఆమండ్స్ వేసుకుందాం. ఇవి బాగా రోస్ట్ అవ్వాలి. కావేరి నాకు తినేయాలనుంది. కావేరి తినేసే కాలిపోయింది సరిపోయింది. ఓ సగ్గుబియ్యం ఎన్న కౌంట్ చేయాలా? 1, 2, 3. నాకు ఓపిక లేదు. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చేయడానికి అయితే వస్తుంది.
మధ్యలో ఎక్కువ సగ్గుబియ్యం శనగల హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. సగ్గుబియ్యం శనగల హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన శనగలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్, ఫ్రెష్ క్రీమ్, యాలకల పొడి. సగ్గుబియ్యం శనగల హల్వాని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకొని దాంట్లో నెయ్యి, నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన శనగల్ని స్మాష్ చేసుకొని వేసుకొని బెల్లం వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లో యాలకల పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం శనగల హల్వా రెడీ. సగ్గుబియ్యం శనగల హల్వాకి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. బౌల్లో వేసి ఇవ్వచ్చు కదా, వేసి ఇస్తున్నాను, వెయిట్. నువ్వు తింటూ ఉండు, ఆ లోపల నేను కూడా వేసేసుకుంటాను. వేసేసేదా స్లోలీ. చాలా అంటే చాలా బాగుంది అసలు. స్వీట్ సగ్గుబియ్యం శనగలు నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. నమ్ 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 నమ్. అదృష్టం తెలుసా ఎంత బాగుంది కదా, ఆ స్వీట్ కంటెంట్, ఆ జల్లీ జల్లీ సగ్గుబియ్యం టేస్ట్, బా చాలా బాగుంది. సో రెసిపీ చేసి వేసుకున్నాం, అలాగే నువ్వు మంచి నీతి కథ చెప్పావు, అది బాగా చెప్పేద్దామా? సో చూసాయండి మంచి రెసిపీ, అలాగే మన జెస్సుగా చెప్పిన స్టోరీ. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.